సో బిఫోర్ అంటే ఏజెంట్స్ హై శ్రీనివాస్ ఆత్రేయాల అంటే ఒక మంచి హిట్ కట్ హిట్ కొట్టారు మీరు. సో దాని తర్వాత డెఫినెట్గా మీరు స్టోరీ చెప్తారు అంటే చాలామంది పెద్ద హీరోసే వచ్చి చేయడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళు ఎవరిని కాదు అని చెప్పేసి ఒక 3 కిడ్స్ని అది కూడా న్యూ కిడ్స్ని తీసుకుని చేయడానికి రీజన్ అంటే అంత పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదు. లైక్ ఒక ఫిల్మ్ ఐ వాస్ ట్రయింగ్ అవుట్ ఒక మేము నిరంజన్ గారే వీఆర్ ట్రయింగ్ అవుట్. ఒక పాయింట్ ఏంటంటే 6 మంత్స్ బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ ఇన్ ద సెన్స్ లైక్ కంటిన్యూస్గా నేను ఫిల్మ్స్ చేయడం అంత ఇది లేదు. ఒక 2 ఇయర్స్కి 1 ఫిల్మ్ అన్నట్టే చేస్తాను అనమాట అనుకున్నాను. సో ఫస్ట్ ఫిల్మ్ తో 6 మంత్స్ బ్రేక్ తీసుకున్నాను. 6 మంత్స్ బ్రేక్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఈ కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. సో కోవిడ్ లాక్డౌన్ వచ్చింది అండ్ దెన్ నేను అనుకున్న ఫిల్మ్ ఇట్ వాస్ లైక్ హ్యాస్ టు బి షార్ట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. చాలా ఎక్కువ ఉంది కాస్ట్ అండ్ క్రూతో. సో ఆ పాయింట్లో ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్ టు బి ఆనెస్ట్. అంటే అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లేదు, ముందరికి కూడా పోవట్లేదు. సో అప్పుడు ఏమనుకున్నామంటే లెట్స్ ఇది ఆల్రెడీ ముందు నుంచి అనుకున్నాం ఇది తీద్దామని. కానీ ఎప్పుడు తీయాలో అర్థం. నేను ఇది 3rd ఆర్ 4th ఫిల్మ్ చేద్దామని అనుకున్నాను. ఇది నేను రాసుకున్న ఏజెంట్ కానీ ముందు రాసుకున్న స్టోరీ కానీ 3rd ఆర్ 4th ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం. సో ఆ పాయింట్లో మాకు అనిపించింది అంటే ఇప్పుడు ఒక భారీ ఫిల్మ్లు ఆ టైంలో చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేదు, అంటే అనుకూలించట్లేదు అని చెప్పి వి థాట్ విల్ మేక్ దిస్ ఫిల్మ్. సో అలాగే బేస్డ్ ఆన్ రియల్ స్టోరీస్ అని చెప్పి విన్నాను. ఏ ఏ స్టోరీస్ని బేస్ చేసుకుని మీరు? నేను ఇంకా ట్రైలర్లో చూపించేసాను కదా, ఇప్పుడు 2015లో 3 కిడ్స్ పాట్నాలో జరిగిన బీహార్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. సో పాట్నాలో ఒక స్కూల్లో 9th క్లాస్ పిల్లలు 3 ఓవర్ నైట్ డబ్బులు కావాలి ఫేమస్ అయిపోవాలి చెప్పి వాళ్ళ ఊర్లో ఎలా అని చెప్పి ఆలోచిస్తుండగా టీవీలోనో పేపర్లోనో వాళ్ళు దావూద్ బొమ్మను పట్టుకుంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక 50 లాక్స్ ప్రైజ్ మనీ ఇస్తుందని అక్కడ చూశారు. సో అది నమ్మి వాళ్ళు బాంబేకి వెళ్ళారు. నిజంగానే బాంబేకి వెళ్ళి 2 డేస్ ఇతికి 2 డేస్ తర్వాత పోలీసులు పట్టుకుని తిరిగి పంపించేశారు. కానీ స్టిల్ నా లైన్ అది 3 కిడ్స్ ఫ్రమ్ ఎ విలేజ్ వాళ్ళు డబ్బులు సంపాదించాలంటే దావూద్ బొమ్మను పట్టుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో వాట్ ఈస్ దర్ అడ్వెంచర్, వేర్ విల్ ఇట్ లీడ్, అంటే ఎలా అంటే 50 లాక్స్తో బాహుబలి పార్ట్ 3 చేసేయచ్చు అంత ఇన్నోసెంట్ కిడ్స్ అని చెప్తామని. సో అలాగే ఓకే, మీ ఫస్ట్ కిడ్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సినిమాలో తాప్సీ గారి క్యారెక్టర్ ఏంటి, తాప్సీ గారిని ఎలా తీసుకున్నారు ఈ సినిమాలోకి? ఫస్ట్ ఈ స్టోరీ రాసినప్పుడు దేర్ వాస్ ఏ మేల్ క్యారెక్టర్, ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ మేల్ క్యారెక్టర్ ఉండింది. అండ్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మాకు ఏమనిపించింది అంటే అది చదివే కొద్దీ దాని గురించి వర్క్ చేసిన కొద్దీ కొంచెం ఏజెంట్ స్టైల్లో పోతుందా అని ఒక డిటెక్టివ్ స్టైల్లో అని ఒక మాకే అనిపించేసింది. సో దాన్ని ఏం చేసామంటే కొంచెం క్యారెక్టరిస్టిక్స్ మార్చి ఒక ఫిమేల్ ఓరియంట్ ఫిమేల్ ఇదిగా చేసాం, క్యారెక్టర్ చేసాం. సో వన్స్ అది పూర్తిగా ఐ మీన్ పూర్తయ్యాక ఆ క్యారెక్టర్, సో ఒక్కొక్క స్ట్రాంగ్ ఫిమేల్ లీడ్ కావాలనిపించింది దానికి. అండ్ దెన్ ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్లో చూస్తే తాప్సీ షీ హాస్ బీన్ డూయింగ్ మెనీ హిందీలో ఫిమేల్ బేస్ స్క్రిప్ట్ ఆల్ స్ట్రాంగ్ రోల్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్. సో తాప్సీ తెలుగులో సినిమాలు చేసి అలవలేంది. 2016 2017లో ఆనందబ్రహ్మ వచ్చింది, 4 ఇయర్స్ వచ్చింది. సో తాప్సీ పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పి మేము అనుకొని వి అప్రోచ్డ్ హర్.